నమస్తే. సిరివెన్నెల సీతారాం శాస్త్రి గారిది ఆడియో వీడియో విన్నప్పుడు చాలా పాజిటివ్ ఎస్టీమ్ ఎనర్జీ వస్తుందండి. ఆయన ఎప్పుడో ఒకప్పుడు ఓటమి అనే కవిత విన్నప్పుడు ఆయన చాలా పాజిటివ్ ఎస్టీమ్ బూస్ట్ ఎనర్జీ వస్తుందని వస్తుంది. సో పెద్దవారు చాలా గొప్పవారు. సో వీఆర్ రియల్లీ హ్యాపీ అనమాట. అలాంటి మంచి మంచి వ్యక్తులు మనకు ఆంధ్రాలో ఉండడం వల్ల, ఆంధ్ర తెలంగాణ కదా, తెలుగు భాషకి చెందిన వాళ్ళు అయి ఉండడం వల్ల. కానీ నాకు బాధ అంతా ఎక్కడ వస్తుందంటే మన ఆంధ్ర న్యూస్ కానీ తెలంగాణ ఆంధ్ర విడిపోయేది ఒకటే, గొడవ లేదు. సో ఈ ఆంధ్ర న్యూస్ వింటుంటే ఆ పొలాలన్నీ ప్రభుత్వాలు లాగేసుకుంటాయి, కాలేజీలకు వెళ్ళిన విద్యార్థుల్ని చైతన్య నారాయణాలు ఆత్మహత్యలు చేసేస్తాయి, ప్రాణాలు తోడేస్తాయి. యూనివర్సిటీకి వెళ్ళిన నాగార్జున యూనివర్సిటీ, కులగజ్జి యూనివర్సిటీలకు వెళ్తే వాళ్ళ మానాలు ప్రాణాలు దోచేస్తాయి. ప్రభుత్వం ఉందండి, ఉంటే ఏం చేస్తుంది? నేనేం క్వశ్చన్లు అడగడానికి అని ఆవేదన తెలియజేస్తున్నాను. క్వశ్చన్లు అడిగే పవన్ కళ్యాణ్ గారు అమావాస్య పౌర్ణమికి ఒకసారి ఎదురవుతారు, ఏదేదో సినిమాలో డైలాగులు చెప్తారు. వాళ్ళంతా బ్రదర్స్, అంతా ఒకటే. ఆయన కొలిపించలేదని అన్న అంతా ఒకటేనండి. వాళ్ళు నాన్న తిట్టట్లేదని మళ్ళీ వాళ్ళ ఫ్యాన్లు ఉంటే ఫాలో. ఎవరేం చేయరు సార్, అపోజిషన్లో ఉన్నప్పుడు వేసే రంకు వేషాలు ప్రభుత్వంలోకి వెళ్ళాక వాళ్ళు వేస్తారు. అపోజిషన్కి ప్రభుత్వానికి ఉన్న పార్టీలు పెద్ద తేడా ఏం లేదండి. అది ఎలా అంటే కుక్క నెక్కల్లాగా అంతే, డెడ్ బాడీ దొరికితే ఏ వేసుకు తినే టైప్ అందరు. ఓకే, సో రైతులకి న్యాయం జరగదు, విద్యార్థులకి న్యాయం జరగదు. ఇవాళ కూడా లింక్డ్ఇన్లో ఆర్టికల్స్ చదివాను, అది ఎన్ని ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్నాయి. ఇంజనీరింగ్ కాలేజీలకి అండ్ ఎడ్యుకేషన్కి ఇండస్ట్రీకి బ్రిడ్జ్ కొలాప్స్ అయిపోయిందంట. ఆ బ్రిడ్జ్ లేకే కదా అందరూ F1కి అమెరికా కానీ UK కానీ ఎక్కడికైనా ఇంకో దేశం ఎందుకు పారిపోతామండి? చదువుకుందుకు వెళ్ళాము పాజిటివ్గా చెప్పినా ఎందుకు వెళ్తాం? మన దేశం ఏదో ప్రాబ్లం ఉందనే కదా. మన దేశానికి చదువుకుంది అన్ని దేశాల వాళ్ళు ఎందుకు రావట్లేదు, అమెరికాకి అన్ని దేశాల వాళ్ళు ఎందుకు వస్తున్నారు? సింపుల్ కామన్ సెన్స్ అండి, మీకు మీరు అడిగిన ఆన్సర్ దొరికిపోతుంది. అలాంటి వ్యవస్థ ఉండాలి కదా. మన కుల వ్యవస్థ పోల ప్రాంతాలు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ వాళ్ళు వస్తే ఢిల్లీలో కోటి చంపేస్తారు. సో ఆడవాళ్ళని చెప్పాక మనకు సేఫ్టీ ఉండదు, సెక్యూరిటీ ఉండదు. ఇలా ఉంటే మనిషికి ప్రతి వాళ్ళల్లో చైతన్యం కలగాలండి. ప్రభుత్వాన్ని ప్రభుత్వ అధికారులు నిలదీయాలి. వాళ్ళు దెబ్బ తినేదంతా మన ట్యాక్స్ కట్టిన డబ్బులే కదా, మీ ట్యాక్స్ కట్టిన డబ్బులే కదా. అమెరికాలో ఉన్నాడు అలాగే ట్యాక్స్ కట్టడండి, డబ్బులు పంపుతాడు అమ్మా బాబులకి, లేకపోతే లేదు ఇక్కడ ఏదో కొనుక్కుంటాడు ఏదో చేస్తాడు. మీరే కదా అక్కడ ఉన్నది, మీరే అడగాలండి. ఇందిరాబాయ్ ఏం చేస్తున్నావు అని అడగాలి. ఆ నిలదీసే తత్వం లేక కులగజ్జి ప్రాంత గజ్జీలతో బాధపడితే మన దేశం అలాగే ఏడుస్తుందండి. న్యూస్ చూడాలంటే కకావికలం అయిపోద్ది గుండెకి. రైతుల ముడుకు రాజధాని అని చెప్పి లాగేసుకుంటున్నారండి. మీరు ఎంతన్నా పొలాలు లేనాడు, రైతు కానాడు, రైతు బిడ్డ కానాడు నన్ను క్రిటిసైజ్ చేస్తాడండి వాళ్ళ తీవ్రవాదుల లెక్క. వాళ్ళకి ఏం తెలుసు, పొలం ఒక ఎకరం పొలం ఉందా, ఎకరం పొలం దున్నారా ఎప్పుడైనా, లేని పొలంలోకి వెళ్ళారా, అలాంటి అదే కామెంట్లు చేస్తారు. ఒక ఎకరం పొలం ఉందనుకోండి, మీ ఇల్లు ఉందనుకోండి, మీరు ఇచ్చేస్తారా? అది దాన్ని కట్టడానికి చెప్పండి, గుండెమే చేసి చెప్పండి, ఎస్ నువ్వు చెప్పండి. సేమ్ థింగ్ రైతు కూడా ఎందుకు ఇవ్వాలండి? రాజధాని బొంగులు రాజధాని, మరి కలిసి ఉన్నప్పుడు ఏం చేస్తారు ఈ పార్టీ? హైదరాబాద్ అంతా హైటెక్ సిటీ పీకేరా అండి? ఏం పీకేరు వీళ్ళు? సో మరి అప్పుడు నెగ్లెక్ట్ చేసినట్టే కదా వాళ్ళ ఫెయిల్యూర్. బట్ వాళ్ళనే మళ్ళీ సీట్లో కూర్చోబెట్టారు వీళ్ళు. మనకు దిక్కులే అక్కమోడు దిక్కులాగా అదే దిక్కు అయింది, అదే పార్టీ అయిపోయింది. వాళ్ళని కూర్చోబెట్టారు కదా, వాళ్ళు ఏదో ఒకటి చేయాలి కదా. ఏం చేస్తారండి? సింగపూర్ న్యూయార్క్లో ఇలాంటి స్టేట్స్కి ఎన్ని యాకర్స్ ఉంటుంది? గూగుల్లో కొట్టండి సార్, ఈ రోజుల్లో అంతా ఇంటర్నెట్లో ఇన్ఫర్మేషన్ ఉంది కదా. ఒక క్యాపిటల్ కట్టడానికి ఎంత అవుతుంది, ఎంత ఎంత ల్యాండ్ కావాలి, వీళ్ళు 5 ఏళ్ళ ఎలక్షన్స్ మళ్ళీ వీళ్ళు వస్తారని గ్యారంటీ ఉంది, ఇంకో ఏఎస్ఆర్సీ పార్టీ రాదని గ్యారంటీ ఉంది. నేను ఆ పార్టీ వాడిని కాదండి, నేను ఏ పార్టీ వాడిని కాదు సార్. అసలు ఏ పార్టీలోనూ ప్రజాస్వామ్యం లేదు, నీతి లేదు, ఎంత అవినీతే. అలాగే డబ్బులు ఎలా వస్తాయో తెలియదు, డబ్బులు ఎలా ఖర్చు పెడతారో తెలియదు, అడగాలనే జ్ఞానం మనకి లేదు.
మీరు అడగాలండి మీకు చైతన్యం రావాలి. అంతవరకు ఇప్పుడు నేను ఇవాళ సుట్టుబుట్టు కోటుబుట్టు ఏదైతే పెట్టి బెడ పట్టుకుని వెనక అందరూ కొంతమంది ఏముంది సార్, అక్కడ పిల్లకాయలు నానారా పంపితే ఆలు చంపేస్తారు, శ్రీ చైతన్యం చెప్తే ఆలు చంపేస్తారు, అలానే నాగార్జున యూనివర్సిటీ పంపితే వాళ్ళు సీనియర్ స్టూడెంట్స్ వాళ్ళ అమ్మ బాబులు వీళ్ళు కలిసి ర్యాగింగ్ చేసి చంపేస్తారు. పోలీసులు ప్రిన్సిపల్స్ ఎప్పుడు ఏం చేయడం ఏముంది సార్? నేను నాకు ఇవాళ వెనక్కి వచ్చేయాలని ఉందండి, వచ్చేయాలని అక్కడ పరిశోధన చేస్తాను కదా, అక్కడ ప్రొఫెసర్స్ లెక్చరర్స్ ఐటీ జాబ్లు ఏమున్నాయి నేను ఎదుగుతాను కదా, ఎక్కడ ఫిట్ అవుతామని ఏముందండి. ఆత్మహత్య చేసి చావాలి సార్ నేను వెనక్కి వస్తే, ఏముంది సార్? ప్రతివాడికి వెనక్కి రావాలని ఉంటుందండి. ఇప్పుడు గ్రీన్ కార్డు వల్ల అయిపోతారు ఒకటి, సెకండ్ ఏం చేయాలి? మీరు కొడుతున్నారు కదా కులగజ్జ అనిపిస్తుంది, ఇక్కడ మార్పు వచ్చినాడు, ఇక్కడ మార్పు అనగానే అక్కడ కులగజ్జలుగా అతకత్పూర్వం అందిస్తూ ఉంటాడండి మంట పెరగడానికి. ఏముంది సార్ ఆలోచించండి. అందుకే మీరు నన్ను తిడడం కాదండి, మీ పిల్లకాయలు ఎవరన్నా మీరుకుంటే ఫోన్ చేసి అడగండి, ఎరా అక్కడ వెళ్ళి ఎందుకు కొన్నా వెనక్కి ఎందుకు రావాలి, ఆడు చెప్తాడు సమాధానం. ఎప్పుడు మారుతామండి మనం? సిగ్గులేదు, మనకి సిగ్గులేదు సార్. మనమంటే ఇప్పుడు నేను H1N1 ఇక్కడ ఉన్నాను కాదండి, అసలు మనకు భారతీయులు సిగ్గులేదండి. సినిమాలు చూడండి, అంబేద్కర్ కానీ గాంధీది కానీ సుభాష్ చంద్రబోస్ వీళ్ళందరూ ఫ్రీడమ్ ముందు కొట్టు సచ్చాము, ఫ్రీడమ్ తర్వాత కూడా ఉన్నాం, ఫ్రీడమ్ జరిగే మూమెంట్ అప్పుడు కూడా యూనిటీ లేదండి, కన్సెన్సస్ లేదు. అదే అంబేద్కర్ అండ్ భగత్ సింగ్ మూవీస్లో క్లియర్గా కొండ బదులు కొట్టినట్టు తెలిసిపోతుంది, కన్సెన్సస్ లేదండి. అప్పుడు లేదు, ఇప్పుడు లేదు, ఇప్పుడంతా చిరిగిపోయిన విస్తరాకుల్లాగా కొడుకు వస్తున్నాం సార్. అప్పుడు కనీసం బ్రిటిష్ వాళ్ళు ఇంకో 100 ఏళ్ళు ఉండి దాన్ని అమెరికాను ఇంగ్లాండ్ స్థాయికి నిర్మాణించాక వాళ్ళు పోవాల్సింది, అంతవరకు ఉండాల్సింది. ఏముంది సార్, కొట్టు సావడమే కదా. రాజకీయ నాయకులు, పార్టీలు, కులాలు, మతాలు, ప్రాంతాలు, ప్రజలు కూడా విరిగిపోయారండి. అందుకే నాకు ఫేస్బుక్లో కూడా ఎవరు పోస్టింగ్ చదవాలన్నా సిరాగ్గా ఉంటుంది. ఈ పార్టీ వాడు, ఆ పార్టీ వాడు, మనం 3 పార్టీలు ఏడిసాయి కదండి, టీఆర్ఎస్, టీడీపీ, కాంగ్రెస్, వైఎస్ఆర్సీపీ 4, తమిళనాడులో 2, ప్రతి స్టేట్లోనూ అంతే 2 కదా, వెస్ట్ బెంగాల్ ఏ స్టేట్ తీసుకున్నా. వీడాడు కొట్టు సావడమే, ప్రజలు విడిపోయారు, ఫేస్బుక్లోనే విడిపోయారు. ఈ కంపెనీ దా తీసుకొచ్చి ఆ ఫేస్బుక్ అమెరికా వెబ్సైట్లో పెట్టి మనకు ఫేస్బుక్లోని సైడ్ కూడా లేదండి, ఏం చేస్తారు సార్? ఆలోచించండి, మీరు ఆలోచించి మీలో చైతన్యం కలగాలండి. మీలో చైతన్యం కలగనంతసేపు మన దేశం మనం ఇలాగే ఏడుస్తాం సార్. జై హింద్.